ఏపీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అన్నిటి కూడా ఆర్ఎన్ఆర్ కింద మళ్ళా తిరిగి నిర్మిస్తాము. రిహాబిలిటేషన్ అండ్ రీబిల్డ్ అని ఆర్ఎన్ఆర్ కింద చేస్తాము. దానికి కూడా ఉచితంగా ఇసుక ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా ఎవరైతే రీచ్ ఉంటుంది, ఆ రీచ్ దగ్గర ఉండే గ్రామాలు, ఆ గ్రామాల మొత్తం మీద వాళ్లకు అక్కడ అవసరాన్ని బట్టి ఆ గ్రామ సెక్రటరియేట్ లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకు కూడా ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కడ కూడా పారదర్శకంగా పని చేయాలన్నా తప్పకుండా ఇది ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసిన పిమ్మటే ఈ నిర్ణయం చేసి ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చాం. ఇవి అన్నీ కూడా ఈ ఉచితంగా ఆ గ్రామాలకు రీచ్ల దగ్గర ఉన్న వారికి అందరికీ కూడా ఉచితంగా ఇచ్చేదే కాకుండా ఆర్ఎన్ఆర్ కాలనీస్ కానీ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ హౌసింగ్ కాలనీస్ ఇప్పుడు నిర్మిస్తా ఉందో వాటన్నిటికీ కానీ ఉచితంగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఇంత పారదర్శకంగా చేసినా కూడా దీని మీద కూడా వరుసగా 2 రోజులు 3 రోజులు మాట్లాడడం ఎక్కడో కనపడక వీళ్ళు ఎవరు రెస్పాండ్ కావడం లేదు. అంటే ఎవరు పట్టినా మాట్లాడతాడు, వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరికీ మేము రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు చేసిన దోపిడీకి మీరు ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సింది. ఫోన్ ఇచ్చి మేము ఇంత పారదర్శకంగా మొదట ఒక ఇది ఉచిత ఇసుక విధానాన్ని తీసేసాము. తీసేసిన తర్వాత దాన్ని మనం ఏపీ ఎండిసికి అప్పచెప్పి చేయడం జరిగింది. అది కూడా బాగాలేదని కొద్దిగా లోటుపాట్లు ఉన్నాయి, దీంట్లో లోపాలు ఉన్నాయి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారు ఒక కేబినెట్ సబ్ కమిటీని వేస్తే అనేక దఫాలు కేబినెట్ సబ్ కమిటీ కూర్చొని తర్వాత అనేక సలహాలన్నీ కూడా ఇచ్చి అదే ఆ రిపోర్ట్ను కూడా ముఖ్యమంత్రి గారికి కేబినెట్లో ఇచ్చి ఆ తర్వాత వారు దాని మీద స్పందించి పత్రికల్లో అంతా విరివిగా వాళ్ళు దాన్ని అడ్వర్టైజ్ చేసి ప్రజల దగ్గర నుంచి సలహాలు తీసుకొని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఈ టెండర్లు పిలిపించి ఇవన్నీ చేస్తే దీన్ని ఎవరైనా బాగా చేశారు ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పాలా? లేకపోతే ఇదంతా కూడా దోచుకుంటా ఉండారని మీకు అలవాటు. దోచుకొని 5 సంవత్సరాలు దాచిపెట్టుకునేది కాక ఈరోజు మమ్మల్ని అనే పరిస్థితి మీకు ఏర్పడిందంటే ఎందుకంటే దురదృష్టకరము. మీ మాటలు వినాలంటేనే చెవులకు దూదులు పెట్టుకోవాలి. మీరు ఇంత దురదృష్టకరంగా మాట్లాడుతూ ఉన్నారంటే, ఇంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారంటే మీకు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదేనా?